ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తున్న
మన సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. అంటరాని వారు అనొక మాట అంటూ ఉంటాం. ఇవి అమానుషమైన లక్షణమేది, నిజమైన అస్పృశ్యుడెవరు అంటే ముట్టుకోకూడని వారెవరు అనే దాని గురించి శాస్త్రం ఒక మాట చెప్తున్నది. అంటే ఒక్కొక్కప్పుడు కూడని వాళ్ళని ముట్టుకున్నా, కూడని వాళ్లతో సాంగత్యం చేసినా వాళ్ళ దుర్గుణాలు మనకు వస్తుంటాయి. అలాంటి నిజమైనటువంటి అస్పృశ్యులు ఎవరు అంటే మునీనాం కోపి సర్వేషాం చైవ నిందక అని చెప్తున్నారు నీతి శాస్త్రవేత్తలు. అంటే మునులైన వాళ్ళు అంటే సాధన చేసినటువంటి వారు కోపాన్ని కలిగి ఉంటే అటువంటి కోపిష్ఠులైన మునులు కూడా అస్పృశ్యులే, అంటే అంటరాని వారే అని చెప్పారు. ఆధ్యాత్మ సాధనలు చేస్తూ ఉన్న కోపాది వికారాలు ఉండకూడదు. కోపాది వికారాలు కలిగి ఉండడమే అంటరానితనము. ఒక్కసారి కోపం కలిగినప్పుడు మన శరీరంలోనూ రక్తంలోనూ కొన్ని మార్పులు వస్తాయి. ఆ మార్పులు తప్పనిసరిగా మరి శరీరంలో విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకు ఆ దుష్ప్రభావాన్ని చూపించగలిగేటువంటి కోపము, ఈర్ష్య మొదలైన స్వభావాలు ఉన్నాయే, ఆ స్వభావాలు ఎవరికి ఉంటాయో వారే అంటరాని వారు అన్నారు. అంటే నెగిటివ్ థాట్స్, విపరీత భావాలు ఎవరి నుంచి నిరంతరం పనిచేస్తుంటాయో వారి నుంచి వచ్చేటటువంటి శారీరక శక్తి తరంగాల్లో కూడా విపరీత శక్తులు ఉంటాయి, దుష్టశక్తులు ఉంటాయి. కనుక దుష్టభావాలు చేసేవాడి శరీరం నుంచి ప్రసరించేది దుష్టశక్తులే కనుక అటువంటి వాడిని స్పృశింపరాదు అన్నారు. ఇక రెండవది ఏంటంటే సర్వేషాంచైవ నిందక. ఇది ఒక భయంకరమైన గుణం. అందరినీ నిందించడమే స్వభావంగా కలవారు కూడా అస్పృశ్యులే అన్నారు. కొందరు ఒక లక్షణం ఉంటుంది, ఎప్పుడు ప్రతి వారిని నిందించడం, వారిని దుర్లక్షణాలతో వాళ్ళు దుర్గుణవంతులను దూషించడం, ఇలాంటి బుద్ధులు కొందరుకుంటూ ఉంటాయి. వీళ్ళు సర్వేషాంచైవ నిందక, అందరినీ నిందించడమే వాళ్ళ యొక్క స్వభావం. మీరు ఎంత గొప్పవారి గురించి వారి దగ్గర ప్రస్తావించండి, ఆ వాడేం గొప్ప, వాడికి ఈ లోపం ఉంది ఆ లోపం ఉంది అంటూ నిందిస్తూ ఉంటాడు. కొందరికి ఇది ఒక స్వభావంగా ఉండిపోతుంది. వాళ్ళ పని ఇతరులను నిందించుట, దీన్ని పరనింద అంటారు. ఈ పరనింద చాలా దుర్మార్గ లక్షణం, అంత దుర్గుణం మరొకటి ఉండదు. అందుకే సర్వేషాం చైవ నిందక, అందరినీ నిందిస్తూ బ్రతికేవాడు కూడా అస్పృశ్యుడే అన్నారు. ఈ భావంలో అంతరార్థం ఏంటంటే ఎప్పుడు ఒకడు నిందిస్తున్నాడంటే అర్థం ఏంటి, ఎప్పుడు అందరిలోనూ దుర్గుణాలని దోషాలని మాత్రమే వాడు చూస్తున్నాడు. అంతేకాదు ఇతరుల్లో కనబడి గుణాలను కూడా వాడు దోషాలుగా చిత్రీకరించి వాళ్ళు నిందిస్తుంటాడు. అంటే వాడి ఆలోచన అంతా కూడాను నెగిటివ్ థాట్స్, అంటే దుష్టభావాలతోనే కూడుకున్నాయి. కనుక ఎప్పుడైతే ఆలోచనలు దుష్టత్వం ఉంటుందో దాని ప్రభావం శరీరంపై కూడా ఉంటుంది. అందుకే వాడి శరీరం నుంచి వచ్చే శక్తి ప్రకంపనల్లో ఆ భావం యొక్క దుష్టత్వం కూడా ఉంటుంది. కనుకనే అటువంటి వారిని అస్పృశ్యులు అని చెప్పారు. కనుక ఇప్పుడు రెండు తెలిసే మనకి, కోపము, ఇంకొకరిని నిందించడము, ఈ రెండు దుర్గుణాలే అన్నిటికంటే భయంకరమైన అస్పృశ్యత. ఇంకొక దుర్గుణం చెప్తున్నారు, దూరగతం పతిశ్రాంతం వృథాచ గృహమాగతం అనర్చయిత్వాయో భుంక్తే సవి చాండాల ఉచ్యతే. దీని అర్థం ఏంటంటే ఎక్కడి నుంచో అలసిపోయి వచ్చి ఆకలితో అతిథి ఉంటే ఆ అతిథికి భోజనం పెట్టకుండా తానొక్కడే తినేవాడు అస్పృశ్యుడు అన్నారు. దీన్ని బట్టి అతిథిని సేవించేవాడు ధన్యుడు, అతిథిని సేవించకుండా ఇతరులకు పెట్టకుండా తానొక్కడే తింటే వాడే అస్పృశ్యుడు అన్నారు. దీన్ని బట్టి జాతి పరంగా అంటరానితనం కాదయ్యా, ఇటువంటి దుర్గుణాలు ఎవరికి ఉంటాయో వారు మాత్రమే అంటరాని వారు అని స్పష్టంగా చెప్పారు మన పూర్వీకులు. అందుకే అతిథి సేవ అనేది కూడా చాలా ప్రధానమైన లక్షణం. ఇక్కడ దుర్గుణాలు కలిగి ఉండుట అని మొదటి నుండి చెప్పుకున్నాం. రెండవది అతిథిని సేవించకుండా ఉండడం అనేది కూడా అటువంటి అస్పృశ్య లక్షణంలోకి వెళుతుంది. ఎందుకంటే భారతీయ సంస్కృతిలో అతిథిని సేవించడం అనేది చాలా ప్రధానంగా చెప్తున్నారు ఇక్కడ. ఇంకొకటి, తానొక్కడే తినకూడదు అంటే అర్థం తన కోసమే సంపాదించుకుని తాను వండుకుని తానొక్కడే అనుభవించకూడదు. అన్నం మాత్రమే కాదు ఏ పదార్థమైనా కూడా. అందుకు మనం సంపాదించినది 10 మందికి పంచి మనం అనుభవించాలి. అలా ఇతరులకు పెట్టకుండా మనకి మనమే అనుభవిస్తూ ఉంటే అది కూడాను ఒక భయంకర లక్షణంగానే చెప్తున్నారు ఇక్కడ. అందుకే మానవుడైన వాడు తాను సంపాదించినది, తన అనుభవంలో ఉండవలసినవి ఏవైతే ఉన్నాయో వాటిని 10 మందికి కూడా పెట్టి తినడం, పెట్టి అనుభవించడం అని తెలుసుకోగలగాలి. ఇలాంటి మాటలు కానీ మనం మొదటి నుంచి విద్యార్థి దశ నుంచి మనిషికి చెప్పినట్లయితే అతడిలో కోపమనే దుర్గుణాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే కోపం ప్రవేశించగానే మన శరీరంకి అస్పృశ్యత లక్షణమైన మైల చేరినట్లే అని చెప్తున్నారు ఇక్కడ. అందుకు కోపం స్వభావసిద్ధంగా కలిగినప్పటికి కూడా వెంటనే నిగ్రహించుకోగలగాలి. అది ఇంద్రియ నిగ్రహం ఒక స్నానం లాంటిది.
కోపం ఒక దుర్గుణంలో వచ్చి మనల్ని అస్పృశ్యుల్ని చేస్తే ఇంద్రియ నిగ్రహం గంగలాగా మనల్ని శుద్ధుల్ని చేస్తుంది. కనుక ఇంద్రియ నిగ్రహం అలవరుచుకోగలగాలి. ఎవరికైతే ఇంద్రియ నిగ్రహం ఉంటుందో వాడు అందరికంటే పూజ్యుడు. కనుకనే పుట్టుక చేత జాతి చేత మాత్రమే అల్పత్వము అంటరానితనము ఆధిక్యము నిర్ణయించలేము. వారి వారి గుణాలు బట్టి నిర్ణయింపబడతాయి అని స్పష్టంగా మనకి భారతాది గ్రంథాలు నీతి శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక్కడ కానీ భారతీయ సంస్కృతిలో సుగుణాలు ఎవడు కలిగి ఉంటాడో, ఎవడు లోకహితం కోసం ప్రవర్తిస్తాడో వాడు అందరికంటే గొప్పవాడు. దాని విపరీతంగా ఎవడైతే ఉంటాడో వాడు నింద్యుడు అని స్పష్టంగా చెప్పబడుతున్నది. ఇవి పురాణ పాత్రల్లోనూ ఇతిహాసాల కథల్లో కూడా ఈ మాటని స్పష్టంగా ప్రస్తావన చేస్తారు. భారతంలో అనేక చోట్ల ఈ ప్రస్తావన, ఇప్పుడు మనం సంభాషించిన అంశము అనేక చోట్ల చర్చల రూపంలో కనబడుతుంటుంది. నహుషుడు ధర్మరాజు మాట్లాడిన సందర్భంలో కూడా ఉత్తమమైనటువంటి విప్రుడు ఎవరు అని అడిగినప్పుడు ఎవరి దగ్గరైతే సత్యము అహింస మొదలైన లక్షణములు ఉంటాయో వాడు విప్రుడే అని చెప్పారు ఇక్కడ. అయితే విప్రుడై పుట్టు కూడా అటువంటి సల్లక్షణాలు లేనప్పుడు వాడు అల్పుడే. అల్పుడై పుట్టినట్టు కనబడ్డా ఇలాంటి సల్లక్షణాలు ఉంటే వాడు విప్రుడితో సమానుడే అని ధర్మరాజు నహుషునితో వివరించి చెప్తాడు. ఇలాంటి మాటలే భారతంలో అనేక రకాల సందర్భాల్లో మనకు కనబడుతుంటాయి. ఇక రామాయణంలో సరే పురాణాల్లో కూడా విశేషించి దీన్నే ప్రస్తావన చేస్తారు. అంటే గుణప్రాధాన్యం ఇచ్చారు. వర్ణములు ఆశ్రమములు జాతులు కులాలు హిందూ మతంలో కనబడ్డట్టు కనిపించినప్పటికి కూడా అవి శ్రమ విభజన కింద ఎవరి పని వారు చేసుకుంటూ ఒకరికొకరు సహాయపడమని ఉద్దేశంతో చెప్పారే కానీ ఎక్కువ తక్కువలు చెప్పలేదు. ఎక్కువ తక్కువలు చేసి ఒకరిని పైకెత్తడం ఒకరిని ననచివేయడం అనేది తర్వాతి కాలంలో వచ్చిన స్వార్థం వల్ల వచ్చే ఆలోచనలే తప్ప అసలైన ఆర్షధర్మంలో అది లేదు అని మనం గ్రహిస్తూ ఇప్పుడు చెప్పినటువంటి ఆ దివ్య గుణము
అధిక జ్యేష్ఠ మాసం విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. మహర్షయ సప్తపూర్వే చత్వారో మనవస్తథా మద్భావాః మనసా జాతాః యేషాం లోక ఇమాః ప్రజాః. అధిక జ్యేష్ఠ మాసంలో శ్రీ మహావిష్ణువుని మనం అచ్యుతునిగా భావించుకుని కొలిచేటువంటి ప్రయత్నంలో ఆ మహావిష్ణువు యొక్క అచ్యుతత్వాన్ని నిరూపించేటువంటి శ్లోకాలలో ఈ శ్లోకాన్ని కూడా మనం పఠించుకోవచ్చు. ఇది శ్రీమద్ భగవద్గీతలో 10వ అధ్యాయమైనటువంటి విభూతి యోగం నుంచి గ్రహించబడినటువంటి శ్లోకం ఇది. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునులకు తన యొక్క దివ్య విభూతులను గురించి చెప్తూ చెప్పారన్నమాట. మహర్షయ అత్రి పులహుడు అంగిరో మహర్షి మొదలైనటువంటి మహర్షి సమూహములు ఏవైతే ఉన్నారో ఆ మహర్షులందరూ అదేవిధంగా చత్వారహ నలుగురు సనచతుష్టయమని లోకప్రసిద్ధులైనటువంటి వారు ఎప్పుడూ కూడా బాలుర వలె అందరికీ కనబడేటువంటి జ్ఞానులు సనకుడు సనందనుడు సనత్కుమారుడు సనత్ సుజాతుడు అని పేర్లతో ప్రసిద్ధి చెందినటువంటి ఆ నలుగురు. ఆ పైన మనువులు స్వాయంభువ స్వారోచిష ఉత్తమ తామస రైవత చాక్షుష వైవస్వత సావరణి దక్షసావరణి బ్రహ్మసావరణి ధర్మసావరణి రుద్రసావరణి దేవసావరణి ఇంద్రసావరణి అనేటువంటి పేరు కలిగినటువంటి మనువులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా తన యొక్క విభూతులే అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఈ విధంగా చెప్తూ మద్భావాః మనసాజాతాః హిరణ్య గర్భస్వరూపుడైనటువంటి శ్రీ మహావిష్ణు యొక్క భావన నుంచి ఆయన యొక్క మనస్సు నుంచి ప్రభవించారు వీళ్ళందరూ అని చెప్తూ లోకే ఈ దృశ్యమానమైనటువంటి జగత్తు మొత్తంలో కూడా ఏషాం ఈ ఎవరైతే ఉన్నారో ఈ మహర్షులు ఈ జ్ఞానులు తర్వాత ఈ మనువులు ఎవరైతే ఉన్నారో వీరి నుంచే ప్రజలందరూ కూడా సమస్త జీవరాశులు కూడా ప్రభవించారు పుట్టారు అని చెప్పేసి ఇక్కడ చెప్పబడుతున్నదన్నమాట. కనుక ఆ విధంగా సృష్టి క్రమంలో ఆ విధాతకు సహకరించినటువంటి ఈ ఋషి ప్రజాపత్యాదులందరూ కూడా ఈయన యొక్క భావన నుంచి పుట్టినవారే. ఈయన హిరణ్య గర్భుడై వారికి కారణమైనాడు. హిరణ్య గర్భుడికి చ్యుతి లేదు కనుక ఆ హిరణ్య గర్భుడైనటువంటి శ్రీ మహావిష్ణువు అచ్యుతుడు అని చెప్పబడుతున్నాడు. ఇది మనం అధిక జ్యేష్ఠంలో శ్రీ మహావిష్ణువు గురించి స్మరించుకోదగినటువంటి విషయం. ఈ మాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు May 28th చాంద్రమాన విలంబినామ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మ ఋతువులు అధిక జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో చతుర్దశి తిథి విశాఖ నక్షత్రం సోమవారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలు ఉన్నాయి. తిథి చతుర్దశి పరమశివునికి చాలా ఇష్టమైనటువంటి తిథి. వారం సోమవారం. ఈ చతుర్దశి సోమవారం ఈ రెండింటి యొక్క కలయిక ఏదైతే ఉన్నదో దాంట్లో పరమశివునికి చాలా అత్యంత ప్రీతికరమైనటువంటి తిథి వారం కూడా ఈ రెండును. అందుకని శివ సమర్చనం చేసుకోవచ్చు, శివాభిషేకం చేసుకోవచ్చు, శివాలయ దర్శనం చేసుకోవచ్చు, శివ స్తోత్రాలని పఠించుకోవచ్చు, శివ పూజాధికాలని మనం కొనసాగించుకోవచ్చు. ఇక విశాఖ నక్షత్రం కనుక శ్రీ షణ్ముఖుని యొక్క సమర్చనం చేసుకోవడానికి కూడా ఇది తగినటువంటి విషయం అన్నమాట. అలాగే మనకు స్థానికంగా కనుక చూసినట్లయితే తిరుపతి గోవిందరాజస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు ఈ రోజున మనకు రథవాహన సేవ అశ్వవాహన సేవ అనేటువంటివి రెండు కైంకర్యాలు ఉన్నాయి. అదేవిధంగా మనకు ఈ రోజున మరొక విశేషం ఏంటంటే 12 అళ్వార్లలో చాలా ప్రసిద్ధమైనటువంటి నమ్మాళ్వారి వారి యొక్క శాత్తుమర ఈ రోజునే అన్నమాట. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు. సకల శుభకరుడైన ఆ పరమేశ్వరుని కీర్తన ఇప్పుడు విందాం. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ
నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. భస్మోద్ధూళిత దేహాయ వ్యాళయజ్ఞోపవీతినే రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళం. సూర్యచంద్రాగ్నినేత్రాయ నమః కైలాసవాసినే సచ్చిదానందరూపాయ ప్రమదేశాయ మంగళం. యుజయాయ సాంబాయ సృష్టి స్థిత్యంతకారిణే త్రియంబకాయ శాంతాయ త్రిలోకేశాయ మంగళం. గంగాధరాయ సోమాయ నమో హరిహరాత్మనే ఉగ్రాయ త్రిపురఘ్నాయ వామదేవాయ మంగళం. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.